ఆసక్తిగా ఎదురు చూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. హంగొస్తుందేమో, కొంచెం అటు ఇటుగా మెజార్టీగా వస్తుందేమో అనుకున్న చెప్పిన సర్వేలన్నీ కూడా తప్పని తేలిపోయాయి. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో 113 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు గెలుపొందింది. గతంలో కంటే 56 సీట్లు అదనంగా గెలిచింది. భారతీయ జనతా పార్టీ 39 సీట్లను సిట్టింగ్ సీట్లను కోల్పోయి 65 సీట్లకే పరిమితమైంది, అధికారాన్ని కోల్పోయింది. జేడిఎస్ 18 సీట్లు తన సీట్లను సిట్టింగ్ సీట్లను కోల్పోయి 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కింగ్ మేకర్ని కాదు, కింగ్నే అవుతా, ఖచ్చితంగా అది బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ తననే సీఎం చేయాలి, మెయిన్ పోర్ట్ఫోలియోలన్నీ తనకే ఇవ్వాలి అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే 20 సీట్ల లోపుకే జేడిఎస్ని పరిమితం చేసింది కర్ణాటక ప్రజ. ఇతరులు 4 సీట్లు గెలిచారు. సో కర్ణాటక ఫలితాలు ఏం చెప్తున్నాయి? కర్ణాటక ఫలితాల ద్వారా దక్షిణాది మన్ కీ బాత్ బీజేపీ అధిష్టానానికి అర్థమైందా? కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్తూ వచ్చిన బీజేపీకి బీజేపీ ముక్త దక్షిణ భారత్ అయిందా అనేది కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆధిపత్య ధోరణి, తలబిరుసుతనం, ప్రాంతీయ పార్టీలంటే లెక్కలేనితనం, ప్రాంతీయ లీడర్ల్ని పట్టించుకోకపోవడం, ఏకధ్రువ రాజకీయం పనికిరాదు అని దక్షిణాది చెప్పిందా అని ఇతర ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అంటున్నాయి. దక్షిణాదిలో పార్టీల కంటే కూడా బలమైనటువంటి నాయకులు రాజకీయం చేస్తారనే విషయాన్ని గ్రహించలేకపోయిందా బీజేపీ అంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కానీ కాంగ్రెస్లో, అదేవిధంగా కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి నాయకులు కానీ బీజేపీలో, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ లాంటి నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు లాంటి నాయకులు కానీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయకులు కానీ, తమిళనాడులో కరుణానిధులు కానీ, స్టాలిన్ కానీ, జయలలిత కానీ, ఇలా ప్రాంతీయ పార్టీల నాయకులు లేదా బలమైన నాయకులు జాతీయ పార్టీల్లో ఉన్నప్పుడు మాత్రమే దక్షిణాది అటువైపు స్వింగ్ అవుతుంది తప్ప పార్టీల లాయల్టీని పట్టించుకోదనే విషయాన్ని గ్రహించలేకుండా అధిష్టానం ముఖ్యమంత్రులు మార్చేసి యడ్యూరప్పను పక్కన పెట్టేసి బొమ్మాయి లాంటి బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిని పెట్టడం వల్లే ఈ దెబ్బ తగిలిందా? దక్షిణాది ముఖద్వారంగా భారతీయ జనతా పార్టీ చెప్పుకున్న కర్ణాటక ముఖం మీదే తలుపులేసేసిందా? ఇది దక్షిణాది ప్రాంతీయ పార్టీల నేతలు, దక్షిణాది ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు. సో బలమైనటువంటి లీడర్గా ఉన్న యడ్యూరప్పని పక్కన పెట్టడం, వారే ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి బొమ్మాయిని కూడా పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ మాత్రమే పెద్ద పెద్ద సభల్లో పాల్గొని బొమ్మాయిని కింద కూర్చోబెట్టడం, వీటన్నిటి ఫలితాలు ఉన్నాయా? లేదు, రాహుల్ గాంధీని మోదీని విమర్శించారని డిఫామేషన్ కేసులో డిస్క్వాలిఫై అయితే తక్షణం డిస్క్వాలిఫికేషన్ చేసి నెక్స్ట్ మినిట్ ఆయన ఇల్లు ఖాళీ చేసి ఇలా వెళ్ళిపోవడం కారణమైందా? సింపతి వచ్చిందా? విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? లేదు, స్థానిక రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచితాలు, 5 హామీలు పనిచేశాయా? లేదు, గ్యాస్ బండకు పూజ చేసి ఓటర్లు వెళ్ళడం వల్ల, లేదంటే భజరంగ్ బలి, భజరంగ్ దళ్ నిషేధము, కేరళ స్టోరీ లాంటి మత రాజకీయాలని కన్నడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? సిద్ధరామయ్య, శివకుమార్ లాంటి బలమైన నాయకులు, వాళ్లలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్కి సహజంగా డిఎన్ఏలో ఉన్న కుమ్ములాటలు ఏమీ లేకుండా సమష్టిగా పనిచేశారా? ఈ ఫలితాలు ఏ పార్టీలకు ఏం చెప్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎంత? కర్ణాటకలో వచ్చిన ఫలితాలకి తెలంగాణకి సంబంధం లేదు, మా ఓటు బ్యాంక్ చెదిరిపోలేదని తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కర్ణాటకలో యాంటీ ఇంకెంబెన్స్ని ఇక్కడ బీఆర్ఎస్ కూడా గుర్తించాలని రెండు పార్టీలు చెప్తున్నాయి. కర్ణాటకలో 74 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల ఇన్ఫ్లుయెన్స్ ఉండి గెలుపోటం నిర్ణయించే సామర్థ్యం ఉన్న 74 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో
బీజేపీని ప్రజలు తిరస్కరించడాన్ని తెలంగాణ ఆంధ్ర తెలుగు బీజేపీ శాఖలు ఎలా చూస్తాయి? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్. డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ జాతీయ నేత, మానవతారాయ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరమ్స్ కూడా బాధ్యులు. ఈ అంశాలకు సంబంధించి డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మానవతారాయ్, కంగ్రాచులేషన్స్. కర్ణాటకలో అద్భుతమైన విజయం సాధించారు. మళ్ళీ అటు ఇటుగా కొన్ని ఉంటే ఎక్కడ తేడా వస్తుందో అన్న ఆలోచనతో ఏంటో ప్రజలందరూ ఒక పార్టీకే మొగ్గు చూపేశారు, జేడిఎస్ లేకపోతే క్యాంప్ రాజకీయాలతో పని లేకుండా. దీని ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణకి ఏమైనా ఉంటుందా ఉండదా? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రం, దాదాపు కర్ణాటక తెలంగాణ తెలుగు రాష్ట్రాలు భాష కూడా దగ్గర దగ్గర సారూప్యత ఉంటుంది. దక్షిణాదిలో దగ్గర దగ్గరగా తెలుగు భాషకు కర్ణాటకకు పోలిక ఉంటుంది. మన ప్రాంతం వాళ్ళు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా కర్ణాటక ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అయితే అంతటితో కాదు, అక్కడ బీజేపీ వైఫల్యానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు బీజేపీ వైఫల్యానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒకటి అహంకారం, సార్వభౌమాధికారం, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని, అంటే 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయటం, అంటే కక్కుర్తి పడి కూడా మరి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ధర్మం కోసం దేశం కోసం అని చెప్తూ నీతులు చెప్తూ అధర్మంగా వ్యవహరించడం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో ఒక అవినీతిని, అదానీ ఏ విధంగా ఆస్తులు పెరిగినాయి అదానీ పైన విచారణ జరపండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి ఈ దేశం కలిసి ఉండాలి, విభజించొద్దు, అన్నీ ఆర్థికంగా కలిసి ఉండాలి, అసమానతలు వద్దు, కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి విభజించి పాలించొద్దు అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ నడిచి పార్లమెంటుకు వెళ్ళి దేశంలో జరుగుతున్నటువంటి అదానీ ఆస్తులు అమాంతం ఏ విధంగా పెరిగినాయి, ఏషియాలోనే ఏ విధంగా కుబేరుడైండు, దాని గురించి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారిని చిన్న ఘోరంత కేసుని ఆసరాగా చేసుకొని దాన్ని కొండంత శిక్ష వేసే విధంగా ఆయన్ని పార్లమెంట్ నుంచి గెంటివేయటం, పార్లమెంట్ నుంచి కాదు ఆయన ఉన్నటువంటి బంగ్లా నుంచి కూడా అమాంతం ఖాళీ చేయాల్సిందని నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ ప్రజలు చూస్తారు. బెంగళూరు అంటే విద్యావేత్తలు, మేధావులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి నగరం. ఆ నగరంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు, బీజేపీ అన్నీ చెప్పేది నీతులే, అన్ని చేసేవి దొంగ పనులే అని చెప్పేసి, నేతిబీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీ పార్టీలో నీతి ఉండదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని బీజేపీ చేతిలో పెట్టేటప్పుడు 2014 45 లక్షల కోట్ల అప్పు ఉండే, ఇవాళ 155 లక్షల కోట్ల అప్పు తేలింది ఈ దేశంలో. ఎందుకు కారణం అంటే బీజేపీలో ఆర్థికవేత్తలు లేరు. ఎంతకీ భావ ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుబెట్టి అధికారం రాబట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రకరకాల ఎత్తుగాళ్ళు, యుద్ధాలు చేపియటం, తర్వాత వాళ్ళని దాన్ని కూడా వాడుకోవటం, సినిమాలు తీపియటం, అంటే ఒక వర్గాన్ని టార్గెట్ సినిమా తీపించి ఇంకో వర్గం ఓట్లను దండుకోవటం, నిర్మాతకు నోట్లు రావటం, ఈ విధానాలని, తప్పుడు విధానాలని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు. వాళ్ళు ఏం చూశారు, వాళ్ళకి ఏం కావాలంటే పేదవాళ్ళకి కాంగ్రెస్ మేనిఫెస్టో నచ్చింది. అధికారంలో ఉండి కూడా, కూటమి ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలో ఉండేవాడు కూడా పేదవాడి వైపు బీజేపీ పార్టీ చూడలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ప్రజలకు నచ్చినాయి. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 భృతి, అదేవిధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అవి అమలుకు సాధ్యమయ్యేవి, ఆచరణ సాధ్యమయ్యేటువంటి హామీలు మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబంలో, పేద కుటుంబంలో ఉన్న మహిళలకు 2,000 రూపాయల భృతి, మరి అదేవిధంగా నైటు డ్యూటీలు చేసేటువంటి పోలీసు వాళ్ళకి 5,000 రూపాయలటువంటి భత్యాలు ఇవ్వటం, ఇట్లాంటి రకరకాలన్నిటి కూడా ఆకట్టుకున్నాయి. తర్వాత ఈ బీజేపీ 40% కమిషన్లు, అవినీతి, వీళ్ళు నా నీతివంతులు అని చెప్తారు, మేమే సత్యహరిశ్చంద్రులం అని చెప్తారు, మా దగ్గర మా పరిపాలనలో అవినీతి లేదని చెప్తారు, కానీ బీజేపీ అవినీతికి స్పష్టంగా బయట బట్టబయలైంది. అక్కడ 40% అవినీతి, ప్రతి ఎంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ గారికి లేఖలు రాసి, అయినా కానీ నరేంద్ర మోడీ గారు మరి నిజాయితీ పరుడు, సత్యహరిశ్చంద్రులు అని చెప్తారు కదా, మరి ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. కాబట్టి ఆ మేధావి వర్గం బెంగళూరు నగరం కాదు, రాష్ట్రం యావత్, తెలంగాణ కర్ణాటక మొత్తం కూడా ఒక్క మామూలు బొటాబోటీ వీళ్ళకి స్థానాలు ఇవ్వద్దు, కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలి. రేపొద్దున బీజేపీ వాళ్ళు అటు ఇటు చేసి, వీళ్ళు కుట్రలు చేసి, కుయుక్తులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పటిష్టమైనటువంటి, సమర్థవంతమైనటువంటి సంక్షేమ పాలన కావాలంటే కాంగ్రెస్కు పూర్తి స్థానాలు ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పారు.
కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి బీజేపీకి. అనవసరమైన ఓట్ల దగ్గర ఓట్లు ఎట్లా అడగాలి? 500 రూపాయల సిలిండర్ ఇస్తామని ఓట్లు అడగండి. మేము రాజస్థాన్లో ఇస్తాను, వేరే రాష్ట్రాలు ఇస్తాను. 2006 తర్వాత చేరినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని మేము అమలు చేస్తామన్ను అక్కడ అమలు చేస్తాను, రాజస్థాన్ అమలు చేస్తాను. అక్కడ ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు గుర్తించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంతేగాని మేమేమన్నాం? ఇప్పుడు ఎవరైతే నిషేధిస్తున్నాం, ఎవరు అన్నాం? బజరంగ్ దళ్ కానీ ఇంకో పీఎఫ్టీ అనేది ఒక సంస్థ ఉన్నది, పిఎఫ్ఐ కర్ణాటకలో ఉన్నది. అట్లాంటి సంస్థలు విద్రోహ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే, లేకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వాటిని తీసుకున్నప్పుడు బహిష్కరిస్తామనే కానీ గుడ్డిగా మేము బజరంగ దళను బహిష్కరిస్తామనే దాన్ని వీళ్ళు రాజకీయ రంగభూమి మతం దేవుణ్ణి కూడా అందులోకి లాగేసే ప్రయత్నించి దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? హనుమంతుడు చూస్తాడు కదా, దేవుడి దగ్గర తప్పు ఉండదు కదా, భగవంతుడు అందరికీ భగవంతుడే కదా. ఎవరు పార్శ్వారథి గారు, దక్షిణాది బీజేపీ విముక్త అనేది సోషల్ మీడియాలో ట్విట్టర్ నిండా కాంగ్రెస్ వాదులు చేస్తున్న ప్రచారం. ముత్తి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇప్పుడు ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. నాకు ఒకటి సంతోషం అనిపించింది ఏంటంటే, నేను చాలా కర్ణాటక ఎలక్షన్లు దగ్గరగా ఉండి 15-20 రోజులు నేను అక్కడే ప్రచారం చేస్తాను, బళ్ళారి కేంద్రంగా. నేను వ్యక్తిగతంగా అందరికీ చెప్పేవాడిని, కోరుకునేవాడిని కూడా, ఎవరికైనా సరే క్లియర్ మ్యాండేట్ ఇవ్వండి, అది బీజేపీకి ఇవ్వండి లేదా కాంగ్రెస్కి, ఎవరికైనా క్లియర్ మ్యాండేట్ ఇవ్వచ్చు, కానీ అటు ఇటు కాకుండా మ్యాండేట్ వేస్తే ప్రతిసారి గందరగోళాలు అవన్నీ వద్దు అని చెప్పేవాడు. ఈరోజు ఏదేమైనప్పటికీ సరే కన్నడ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు, వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. అదే సందర్భంలో నేను అక్కడ జరిగిన విషయాలను కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి. మొట్టమొదటిది, కాంగ్రెస్ తను ఏం చేస్తుందో చెప్పకుండా కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద, యాంటీ ఇన్కంపరెన్సీ మీద ఆధారపడడం. వాళ్ళు ఈ ప్రజలకి ఏం చేస్తామో పలా ఎక్కడ అంటే, అఫ్కోర్స్ వాళ్ళకి దేశంలో కూడా ఎక్కడ ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప ఎక్కడ అధికారం లేవనుకోండి, అక్కడ చేస్తున్నది చెప్పుకోకుండా లేదు మేము ఇలా చేస్తామని చెప్పుకోకుండా కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం. రెండవది, అబద్ధపు ప్రచారం. వాళ్ళు పెద్ద చేసిన పెద్ద ప్రజల అవినీతి జరిగింది, 40% అవినీతి జరిగింది, 40% కమిషన్లు అడుగుతూ ఉన్నారు, లేదా ఇంకోటి ఇంకోటి వీళ్ళంతా ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీలు అంతా, భారతీయ జనతా పార్టీలు అందరూ కూడా అవినీతి చేస్తున్నారు. లేదు సార్, ఊరికే ఎక్కడో చిన్న అపవాదును తీసుకొని వచ్చి దాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద ఎత్తున అదే ప్రచారాంశంగా తీసుకొచ్చారు. అది చాలా ఇబ్బందికర పరిస్థితే. డెఫినెట్గా ఆ రకంగా ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ కూడా, అటువంటి నిరూపణ కానప్పటికీ కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సఫలమైంది. ఇక మూడవది, వీళ్ళు మతతత్వాన్ని రెచ్చగొట్టడం స్పష్టంగా కర్ణాటక లోకాయుక్త ఏదో అవినీతి గురించి బయటపెట్టారు. కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు స్పష్టంగా ముస్లిమ్స్ని ఏదో రెచ్చగొట్టే, మీ మసీదులు మూసేస్తారట, మదసరా మూసేస్తారట, లేకపోతే మీకు ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బందులు పెడతారట, మీకున్న రిజర్వేషన్ తీశాను, ఏదో రకంగా రెచ్చగొట్టి బాగా బీజేపీ ముస్లిమ్స్కి దూరం చేసే ప్రయత్నం స్పష్టంగా చేశారు. అక్కడ ప్రకటించారు, తీసేస్తాం 4, రెండేమో లింగాయతులకి 2 ఇస్తామన్నారు. లేదు, ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ అపవాదు చెప్తారు, 4% రిజర్వేషన్ తీసేశారని చెప్తారు. లేదండి, 4% రిజర్వేషన్ తీయడం కాదు, వీళ్లకు స్పష్ట ఈడబ్ల్యూఎస్ పేరుతో వెనుక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్న 10% ముస్లింలకు కూడా వర్తిస్తుంది, దానిలో ఉపయోగించుకోను. అంతెందుకు కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లింస్ చాలామంది ఓబీసీలుగా ఉన్నారు, దాంట్లో కూడా జాతులు ఉంటాయి, రకరకాల జాతులు ఉంటాయి, వీళ్ళందరూ కూడా ఓబీసీ 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు. సో ఇవన్నీ ఉండగా మతపరమైన రాజకీయ రిజర్వేషన్ ఉండకూడదనే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే మేము వ్యవహరించాం తప్ప ఇంకేమి చేయలేదు. ముస్లింస్కు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. ఏమంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ కర్ణాటకలో 15 లక్షల ఇల్లు కట్టింది సార్, దాంట్లో హిందువులు ముస్లింలు చూసి ఇల్లు ఇచ్చాము మేము, పోనీ మరుగుదొడ్లు కట్టాం చూసి మరుగుదొడ్లు ఇచ్చామా, పోనీ ప్రతి నెల రేషన్ ఇస్తా ఉన్నాం హిందూ ముస్లింస్ వేరే వేరేగా చూసి మేము రేషన్ ఇస్తున్నాం. కేరళ స్టోరీ అని చెప్పి ప్రచారాలు మొదలు పెట్టారు. కేరళ స్టోరీ సినిమాలు దానికి భారతీయ జనతా పార్టీకి ఏమిటి సంబంధం? మీరు ప్రచారం చేశారంటున్నా కేరళ స్టోరీలో మీరు ట్యాక్స్లు అవి ఎత్తేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాన్ని ప్రధాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రచారాలు చేశారు సార్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే యాక్టివిటీ కాంగ్రెస్ దుష్ప్రచారం కాదు, మీరు చెప్పినవన్నీ మీరే క్లెయిమ్ చేసుకున్నారు. కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా
సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అది ఏ రకంగా అక్కడ ఆ నిజాలను బయట పెట్టగలిగిందో, కేరళ ఫైల్స్కి సంబంధించిన సినిమాని కూడా ఆ రకంగా దేశమంతా రిలీజ్ అయ్యింది సమయంలో. దానికి భారతీయ జనతా పార్టీకి ఒకరే వ్యక్తి 32,000 కాదు మహిళలు అని చెప్పి కోర్టుకు చెప్పారు వాళ్ళు. 32,000 అని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ దుష్ప్రచారాల్లో జరిగి కాంగ్రెస్ దుష్ప్రచారాల్లో ఇది ఏదో రకమైనటువంటి మత రాజకీయాలని కుల రాజకీయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఒక్కలింగల్ దగ్గరికి వెళ్ళేది, మీ డికే శివకుమార్ గారు సీఎం అవుతారండి, మీరు ఒక్కలింగల్ అంతా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని వాళ్ళు రెచ్చగొట్టారు. లింగాయతులందరి దేశం మేము లింగాయతులని సీఎంలందరినీ అవమానించారండి, మీరు వాళ్ళకి ఎట్లా ఓటు వేస్తారు వాళ్ళు రెచ్చగొట్టారు. ఖడ్గే గారు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఎస్సీలు రెచ్చగొట్టారు. ఎస్సీలకు భారతీయ జనతా పార్టీ 15% రిజర్వేషన్ నుంచి 17% రిజర్వేషన్ చేసింది. మొట్టమొదటిసారిగా దేశంలో వర్గీకరణ చేసింది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో. ఎస్టీల దగ్గరికి పోయి రకరకాల ఇబ్బంది, ఎస్టీలకు కేవలం 3% ఉన్న రిజర్వేషన్ 7% ఏదో రకమైన ప్రతి ఒక్కరికి ఈ డివిజన్ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా గెలవాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన రెండు ఇంకోటి పెద్దలు చెప్తారు. తిరిగారు కదా కర్ణాటకలో, అవును, రాహుల్ గాంధీని డిస్క్వాలిఫికేషన్ చేయడము, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయించడం అనేది బాగా సింపతి కార్డు పనిచేసిందని అంటున్నారు, నిజమా కాదా? డెఫినెట్గా రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం, ఎందుకంటే ఆయన కర్ణాటకలో గతంలో మాట్లాడిన స్పీచ్ నేపథ్యంలో డిస్క్వాలిఫై. ఒకటి చెప్పాలి సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అవ్వడం అది భారతీయ జనతా పార్టీ డిస్క్వాలిఫై చేసిందండి. ఆయన తప్పు చేస్తే కోర్టు ఆయనకు శిక్ష విధించింది. ఏమిటి, కోర్టు శిక్ష విధిస్తే శిక్ష విధించిన జడ్జికి ఇమీడియట్ గా ప్రమోషన్ ఇచ్చారంట. ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది సార్, ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది జడ్జికి ప్రమోషన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఒక జడ్జి అది మ్యాజిక్ చిన్న కోర్టులండి, స్టేట్ కోర్ట్. ఒక జడ్జికి ప్రమోషన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం చేస్తారు, నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కేసు నడిచింది. గుజరాత్కి దీనికి సంబంధం లేదు, సూరత్ లో కదా కేసు నడిచింది. సూరత్ లో నడిచిందండి, గుజరాత్ లో అక్కడ ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేసింది మాత్రం లోక్సభ సెక్రటరీ. కోలార్ లో కాదు, లోక్సభ కాదు, కోలార్ లో మాట్లాడారు సార్. ఇప్పుడు ఆయన డిస్క్వాలిఫై అయితే నేను అడుగుతుంది ఏంటంటే సార్, అది ఇంపాక్ట్ కనిపించిందా? డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు జరిగి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్లే చేశారు, బలంగా అది ప్రజలు నమ్మారు. న్యాయబద్ధంగా చేసిన యాక్టివిటీని, అఫీషియల్ గా రెగ్యులర్ గా చేసే యాక్టివిటీని వీళ్ళు దాన్ని నెగిటివ్ వేలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇదంతా చేసిందని దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ అని చెప్తున్నారు. సైనికులు ఎక్కడో గెలిస్తే అదంతా మోడీ చేసినట్టు మీరు ప్రచారం చేసుకుంటారు. ఏదో సైనిక వ్యవస్థ ఏదో యుద్ధంలో గెలిచిన మోడీ చేసాడంట. ఏ రోజు కూడా సైనికుల క్లెయిమ్ మేము తీసుకోలేదు. సైనికుల విజయం గురించి గొప్పగా చెప్పుకున్నామే తప్ప పుల్వామా సంఘటన అయినా సరే, సర్జికల్ స్ట్రైక్ సంబంధించినా సరే, మేము గర్వంగా చెప్పుకునేది అంటే మా సైనికులు ఇది చేశారు అని చెప్తున్నాం. చెప్పుకుంటూ పుల్వామాలో చనిపోయారండి, దాన్ని గర్వంగా చెప్పుకోండి చెప్పండి. ఒకవైపున ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూనే వీళ్ళు ఇచ్చిన హామీలు చూడండి, ఆమలకు సాధ్యం కాని హామీలన్నీ కూడా. మీరు గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్లు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ దేశ ప్రభుత్వం మీద కానీ పెద్దగా ఆర్థికంగా ఇబ్బంది పడే అంశం. ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది రెండు బడ్జెట్లతో సమానం. కర్ణాటక రెండు బడ్జెట్లతో సమానం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉచితంగా అన్ని ఇస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో అదే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. దీన్ని ప్రజలు సరైన టైంలో గుర్తించలే. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారో అమాయకంగా మోసపోయే ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు అన్ని ఉచితంగా ఇస్తానంటే నిజంగా వచ్చేస్తాయని ఏ విధంగా మోసపోయారో ఆ రకంగా కన్నడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన హామీలకు మోసపోయింది అని చెప్తున్నాను సార్. నేను తెలంగాణ మీద ఏపీ మీద ప్రభావం ఏమైనా అంచనా ఇస్తున్నారా? ఏముండదు సార్,
ఇప్పుడు అసెంబ్లీలో జరిగే ఎన్నికలన్నీ కూడా స్థానిక అంశాల మీదనే ఆధారపడతాయి. దానికి దేశభక్తి కానీ లేదా దేశానికి సంబంధించిన అంశాల మీద కానీ లేదా దేశం బాగుండాలనే అంశం మీద దీనికి ఏం జరగదు. పార్లమెంట్ ఎలక్షన్లు వేరే, అసెంబ్లీ ఎలక్షన్ రాబోయే మేము సీరియస్గా తీసుకుంటాం, నో డౌట్. ఇప్పుడు కర్ణాటకలో మాకు ఒక్క ఓటు కూడా తగ్గలేదు. 2018లో ఉన్న ఓట్లు ఎన్ని ఉన్నాయో ఇప్పటికి కూడా అన్నే ఓట్లు వచ్చినాయి. ఒక్క మాకు అక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే అమాయకమైన ప్రజలు ఒక 2-3% కాంగ్రెస్కు ఓటు వేయడం వల్ల, లేదా అక్కడ తగ్గిన ఎవరికైతే జేడీఎస్కి తగ్గినాయో అవి వీళ్ళకి కలిసి రావడం వల్ల. చూడండి మెజారిటీలు చూస్తే అంతా 10,000 రూపాయే మెజారిటీలు అన్ని కూడా. ఈ 10,000 రూపాయ మెజారిటీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ లేదు, మీకు పర్సంటేజ్ ఎక్కువే కానీ సీట్లు లేవు. కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి లాస్ట్ టైం. ఆ డిఫరెన్స్ ఉంటది, కాకపోతే ఎవరు పాలిస్తున్నారనేది ఇష్యూ. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కన్నడిగ ప్రజల్ని పక్కదోవ పట్టించి వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చేస్తుందో వీళ్ళు కూడా అలాగే పాలిస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు వీళ్ళు తెలుగు రాష్ట్రాల మీద వీటి ప్రభావం ఏంటి? మొట్టమొదటిగానండి కన్నడ పతాకాన్ని, ఆ రాష్ట్రానికి ప్రత్యేక పతాకం ఉందండి. కన్నడ మా సోదరులు, ఎందుకు సోదరులు అంటే కన్నడ తెలుగు భాష మాతృలిపి ఒకటే. సాల్యూట్ చేస్తున్నానండి ఉత్తర భారతీయ పార్టీలో ఉన్న, జనతా పార్టీలో ఉన్న అహంకారానికి. గుజరాత్ గుమా వ్యాపారులకి ఎదురొడ్డి ఈ దేశంలో కరవాలం ఇచ్చిన కన్నడ సోదర సోదరిమణులకు సాల్యూట్ చేస్తున్నారు. రెండోసారి అవమాన భారంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నందిని మిల్క్ అని పెట్టి అక్కడ దాని మీద గుజరాతీ మిల్క్ రుద్దుకుంటే చెప్తున్న ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే నిమ్మకం నిన్న రాష్ట్రపోతుంటే అక్కడ నిలబడి నేను ఛాలెంజ్ చేస్తాను, అక్కడ నిలబడితే తోక ముడుచుకుని పారిపోతే ఆ రోజు పోడుచుకుని చూసారా? దానికోసం నిలబడుతున్నారు. మతం కోసం కాదండి, మతం కోసం వాళ్ళు ఎవరు ఆడేరుకున్నారో ప్రతి ఒక్కరు రాష్ట్రంలో చూస్తున్నారు. మతంతో ఎవరు ఆడుకున్నారు తిప్పి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, వైఎస్ కాంగ్రెస్ పార్టీ 3,000-2,000 రూపాయలు మహిళలకి ఒక కుటుంబ హెడ్కి ఇస్తాను. ఎస్ మీరు ఆ పాయింట్, రెండో పాయింట్ నిరుద్యోగ బుద్ధి మాత్రం కేవలం 2 సంవత్సరాలు మాత్రం ఇస్తాము, తర్వాత 3,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్కి 1,500 రూపాయలు, అలాగే 2-3 10 కేజీల పాటు బియ్యం అధికారులు ఆంధ్రప్రదేశ్లో రూపాయి బియ్యం ఇస్తున్నారు కేజీకి తెలంగాణలో, కానీ ఆ రూపాయి బదులు ఫ్రీగా ఇస్తున్నారు 10 కేజీలు అని 2-3 చేసుకున్నారు. వీళ్ళు ఏం మాట్లాడారు? ఉత్తర భారత జనతా పార్టీ టిప్పు సుల్తాన్ ఖడ్గం, తర్వాత శివాజీ ఇష్యూ, ముస్లిమ్స్ వేసుకునే హిజాబ్ ఇష్యూ, 24 గంటల మాట మతాన్ని వాడుకుంది ఎవరండి, కులాన్ని వాడుకుంది ఎవరండి? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చేసే పరిస్థితి కూడా అక్కడే వెళ్తూ ఉంటాయి. వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇంకోటి చెప్తున్నానండి, భారతదేశ చరిత్రలో ఒకసారి చెప్తున్నాను, ఎక్కడన్నా సరే వాళ్ళ బజరంగ దళాన్ని వాళ్ళు నిషేధిస్తానన్నారు, నేను సమర్థించను. శ్రీరామ సేన నిషేధించారు గోవాలో, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏం చేస్తున్నారండి? ఒక్క మాట చెప్పండి మూర్తి గారు నాకు, ఈ భారతదేశ చరిత్రలో మీ సీనియర్ జర్నలిస్టు ఓటింగ్కి అందంలోకి వెళ్ళి జై బజరంగ బలి అని మాట్లాడి నినాదం చేయాలా? వెంటనే వాళ్ళు ఏమో జై అల్లా అని నినాదం చేస్తారు, జై జేసస్, జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి గారు ఈ నినాదాలు చేస్తారు. దేశ చరిత్రలో నిమ్మకనీయత నిద్రపోయింది ఎలక్షన్ కమిషన్ అండి, నిమ్మకనీయత అసలు సిగ్గుంది వాళ్ళకి. కేంద్రంలో ఓటింగ్ కేంద్రంలో సైలెంట్ ఓటింగ్ జరగాల్సింది, పోతే ఇవాళ ఒక దేశ గౌరవ ప్రధానమంత్రి, ఈస్ మా టార్చ్ బేరర్, ప్రపంచంలో టార్చ్ బేరర్ నా గౌరవ ప్రధానమంత్రి, రాష్ట్రంలో ఈ వచ్చి మతం పేరు మీద పెట్టాలండి. ఇంత ఈ దేశ చరిత్రలో ఒకసారి చూపించండి, ఎప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా దిగజారిపోయారో లేదో. కానీ ఒకటి చెప్తున్నాను, యుద్ధం చేశారు వాళ్ళు కాదని చేసింది, యుద్ధం ఆయన చేస్తున్నారు. ఇవాళ బళ్ళారి, సిరుగుప్ప, సింధనూరు, లేతే గుదిబండ, బాగేపల్లి, సిద్ధగట్ల, చింతామణి, శ్రీనివాస అని తిరిగి వచ్చిన ఏరియాలు అండి, కోలారు, బంగారుపేట, కేజీఎఫ్ ఒకటి మిగతా చెప్తున్నాను మేము, చిత్తదుర్గ ఇవాళ ఎవరిని కదా, చిత్తదుర్గ, తుమ్కూరు, ఆంధ్రప్రదేశ్కి బార్డర్ ఉన్న ప్రాంతాలు. బీదర్ మాత్రం 2 జిల్లాల్లో మెజార్టీ వచ్చిందండి బీజేపీకి. ఉడిపి జిల్లాలో 5 సీట్లకు 5 సీట్లు అక్కడ మతం దానివల్ల. దక్షిణ కన్నడ జిల్లాలో మెజార్టీ వచ్చింది బీదర్ అని హైదరాబాద్ పక్కన ఉందండి. ఎర్స్వెల్ నిజాం స్టేట్కి 16 జిల్లాలు ఉంటే 16 జిల్లాలు, 8 తెలంగాణలో ఉంటే, 5 మహారాష్ట్ర ఉంటే, 3 అక్కడ ఉన్నాయి. 3లో బీదర్, రాయచూరు, ఇప్పుడు 2 జిల్లాలకు అయిపోయింది. సరే చూద్దామండి. కానీ ఒకటి మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఇప్పుడు ఆయన చాలాసేపు చెప్పారు మతం ఎవరు వాడుకున్నారండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. సరే నాకు అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకోవద్దు, ఆయన మాట్లాడే గారు చెప్తాను, ఎవరు మతిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీ లేకుండా అప్పులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఢిల్లీ పాదశాల దగ్గర తలకాయపై వంచి దట్టి చేస్తూ ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? వీరు మాట్లాడుతున్నారు మాకు సహాయం చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి ఇదిగో అప్పులు తీసుకుని పంచుకో ఏంటి? ఎవరు వీళ్ళు ఇవ్వకుండా పంచుతున్నారా? నేను మీరు ఇచ్చేది ఎవరండి? వీరు కాదా?
సహాయం చేయండి, మాకు సహాయం హక్కుగా చేయాలి మాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు పోలవరం ఉంచేస్తా ఉంటే వాళ్ళు చెప్తాను నన్ను ప్రతి ఒక్కళ్ళు ఎన్నికోట కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తా వీళ్ళు. అక్కడ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ కళ్యాణ్ బాబు గారు కూడా వాడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎందుకండి మీకు, ఇవాళ అందరూ మిగతాళ్ళందరూ ధైర్యంగా కరవాలని పెట్టి యుద్ధానికి నిలబడతాంటే ఇవాళ మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు, మాన్ గారు, మీకేమైంది ఇవాళ? దయచేసి వచ్చే పవర్ఫుల్ స్టార్ ఈ రాష్ట్రంలో ఇవాళ మిగతా ఉత్తర భారతీయ జనతా పార్టీలో పొత్తు కోసం తప్పులు పడుతుందని నేను చెప్తున్నాను. అక్కడ మీకు మచిలీపట్నం 3 లక్షల మంది వరకు రాదు. మీరు ప్రాంతీయ పదం ఎందుకు వాడతారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ వాడే హక్కు నాకుంది. సౌత్ గ్రూప్ అని వాడినందుకే సిబిఐ ఈడీని సుప్రీంకోర్టు మందలించింది. ఈ అవినీతి దాంట్లో కూడా సౌత్ గ్రూప్ అని ఎందుకు వాడారండి? అవునండి, మీరు ఉత్తర భారతీయ చెప్పనా? వీళ్ళు మాట్లాడతారండి బ్యాచ్ హిందీ రానాడు దేశం వద్ద దొబ్బయ్యాలన్న జాగి రాగే ఈ దేశ మూలవాసులు. పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి అన్నారు, దేశం రేవంత్ రెడ్డి గారు దేశ మూలవాసులు మేము, మీరు వచ్చారు ఇరాన్ నుంచి వచ్చారు, తర్వాత మీరు కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు కానీ దానికి వాదించారా? వీళ్ళు అండకో బీజేపీ అండకో మంత్రి గారు మాట్లాడితే గౌరవ ప్రధానమంత్రి మా అందరికీ తండ్రి లాంటి వాడు దేశం మొత్తానికి, అలాంటి ఆయన మాట్లాడారా? గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడారా? పైగా నల్లోళ్ళు నీకురోల గురించి మాట్లాడతారా? మీ మీ మనుషులు మీ సిద్ధాంతకర్తలు అంత ధన్యంగా మీరే తెలంగాణ ఉండొచ్చు చెప్తున్నాను. నల్లోళ్ళు దక్షిణ భారతదేశం గురించి మాట్లాడతారా? మహిళలు దక్షిణ భారత మహిళల గురించి మాట్లాడారండి ఉత్తర భారత. నేను చెప్తున్నాను, మీరు ముందర ఉత్తర్వు చేసుకోండి. రాజ్యసభ సభ్యులు ఎప్పుడు అన్నాడు తరుణ్ విజయ్ సవరించుకున్నారా? సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కూడా చెప్తున్నానండి. ఇవాళ మహారాష్ట్ర మీద కట్టుకుంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కులాలతో ఆడుకుంది కన్నడలో కూడా కాదు, కులాలతో ఆడుకుంది ఎవరండి? ఎవరు మాట్లాడారు? లింగాయత్ దాని మా మఠాల దగ్గరికి వెళ్ళి చేసింది ఎవరండి? ఇవాళ ఒక్కడు ఎస్ కాంగ్రెస్ పార్టీ డైవర్ ఇది ఒక్కలగా లీడర్ కింద ఆయన ఉండొచ్చు, కురుబా బలహీన వర్గాల లీడర్ కింద సిద్ధరామయ్య గారు ఉండొచ్చు, ఖర్గే గారికి దేశ ప్రధాన దేశ అధ్యక్షుడు ఇవ్వటం కాదు. ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక క్యాబినెట్ పోస్ట్ ఏంటండి? ప్రతిపక్ష హోదా రాదు, సోనియా గాంధీ గారు లేదు, క్యాబినెట్ హోదా రాజ్యసభలో ప్రతిపక్ష హోదా క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవించారు ఖర్గే గారికి. కానీ నేను రాహుల్ గాంధీ గారు ఎందుకు రావాలని చెప్తే నేను కలిసి వచ్చాను. భారత్ జోడో యాత్ర మీరు ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే కోలార్ జిల్లా ఎక్కడ మొదలైంది? కోలారు జిల్లాలో వాళ్ళు తుడిచిపెట్టి వాడి కారణం కూడా చెప్తున్నాను. కోలారు జిల్లాలో మాట్లాడారు ఏ సబ్ మోడీ, ఏ మోడీ, ఐసాగారు, ఈ రావు గారు, ఏ రావు గారు అంటారండి. అంటే కులాలు తీసుకొచ్చింది ఎవరండి? మోడీ అంటే కులమా? కోడి సుశీల్ మోడీ గారు ఏదో ఉప ముఖ్యమంత్రి బీహార్, మెక్కల్ జోషి గారు మహారాణుడు, నీరవ్ మోడీ గారు ఏ కులం, లలిత మోడీ గారు ఏ కులం? కులం అండి, లక్ష బోళ్ళని కూడా ఉన్నాయి, రావు అంటే కులం కాదు కాదండి. మరి కులాన్ని వాడుకుంది ఎవరండి? ఈ మాట రాహుల్ గాంధీ గారు జైల్లో పెట్టి అన్యాయం చేశారు. నేను ఒకప్పుడు అనుకున్నా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన, వాజ్పేయి గారు ఎంత గొప్ప పార్టీ అనుకునేవాడు, వ్యాపారస్తుల పార్టీ, గుమా వ్యాపారుల పార్టీ అయిపోయి భయపడ్డారండి. గుమా అంటే మీకు తెలుసు కదండి, ఆంధ్రప్రదేశ్లో మాకు 5 పెద్దవాళ్ళు ఉన్నారండి, అంటే ప్రతిపక్ష గల నాయకుడు జీవికే రెడ్డి గారు. ఏమంటే మన తెలుగునేనండి ఆయన, మీకు తెలుసు కదా, 82 సంవత్సరాల మనిషి అండి. తీసుకెళ్ళి కోవిడ్లో మీరందరూ మనందరం కూడా కిటికీలు కూడా ఓపెన్ చేయకుండా వరప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అండ్ నాగేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు, స్పైక్స్ వచ్చినాయి అనుకుని భయపడిపోయే సమయంలో ఫ్లైట్ వేసుకుని అక్కడ తీసుకెళ్ళి ఢిల్లీ బొంబాయిలో కూర్చోబెట్టి బెదిరించి ఆ 2 ఎయిర్పోర్ట్లు అదాని గారికి రాపిచ్చింది ఎవరండి? మధుసూన్ రావు గారు పవర్ పాయింట్ తీసుకుంది ఎవరండి? ఎవరండి? తెలుగుడు కాదైనా అమెరికా నుంచి వచ్చాడా? తర్వాత ఇంకో మనిషి ఉన్నారు గంధి మల్లికార్జున రావు గారు, జిఎంఆర్ గారు పవర్ పాయింట్స్, 2 పవర్ పాయింట్స్ కృష్ణపట్నం సెజ్ పోర్టు, గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు ఎవరండి? ఒక్క మనిషి కాజేశాడు. ఏదైనా భయం వేసింది కర్ణాటక ప్రజలు కూడా, అమ్మో వీళ్ళందరూ దహి అని రాయరు తోక వాళ్ళు, వాళ్ళు పౌరుషంగా పోరాడారు. నేను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ చెప్తాను. తెలంగాణలో మాత్రం ఇది బోర్డర్ స్టేట్, నైతికంగా కాంగ్రెస్ లాభం జరగడం కాకుండా ఫైనాన్షియల్ సజి అది ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా ఫండ్ ఉంటుంది. అది కూడా చెప్తాను నైతికంగా ఇవాళ కేటీఆర్ గారు అంటారు ప్రభావం లేదంటున్నారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత నిన్న మాట్లాడతా మొదటి దగ్గర టీవీలోనే మాట్లాడతా, మా ఇష్యూ కర్ణాటకలో శివాజీ గారు, మా ఇష్యూ టిప్పు సుల్తాను, మా ఇష్యూ అది మాట్లాడడం తప్పితే మనుషుల గురించి మాట్లాడలేదండి. అందుకని ఒకటే చెప్తున్నాను, ఈ ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటానంటే దురదృష్టవశాత్తు దానికి స్టేక్ లేదు కదా అనుకోవద్దండి, 175కి 170 సీట్లు పదండి తోసుకు పదండి ముందుగానే ఓట్లేసారు బీజేపీకి. గుజరాత్లో రాలేదండి, ఆ లక్షద్వీప్లో రాలేదండి,
ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎలిజి చేశారు ఓట్లన్నీ. ఆ పరిస్థితి ఇవాళ వాళ్ళకి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్న వాళ్ళు లేకపోతే మనం రాజకీయం చేయలేము అనుకోవచ్చు. కళ్యాణ్ బాబు గారు సచ్ పవర్ఫుల్ స్టార్ ఈజ్ ఇవాళ ఆయన మాకు వస్తుంది. ఉత్తర భారతీయ అహంకారం నశించాలంది. నేనా ఆయన కారణం రాసుకోమంది. నేను ఆయన ఖచ్చితంగా ఆయన పవర్ఫుల్ స్టార్ ఇంకా దయచేసి నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఆయనకి, ఎందుకంటే రెస్పెక్ట్ ఇన్ చేంబర్ ఆఫ్ హైస్ కన్సిస్టెన్సీ లేకపోవచ్చు కానీ గట్టి ప్రజలు సేవ చేయాలన్నాను. ఇక్కడి నుంచి నా ఉత్తర భారతీయ జనతో కర్ణాటక షోను స్టాచ్ బేరర్ చూపించిందండి. వాళ్ళ తమిళనాడు నా ద్రవిడ జాతి అంతా కలిసి నిలబడిందండి. నేను మేమందరం దేశ మూల వాసులం. ఇవాళ నిలబడి ఉంది ఆ టాచ్. ఏ పార్టీ నెగ్గిందో నాకు అనవసరం అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ గుమ్మా వ్యాపారులు ఓడించారండి. ఈ గుమ్మా వ్యాపారులు రాష్ట్ర మొత్తం రాష్ట్రాలను కాకుమే చేయడానికి. ఓకే చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మూర్తి గారు ఏదో విద్వేషంతో ఈయన పెద్ద ఎత్తున బీజేపీ మీద దాడి చేయాలనే ప్రయత్నంలో ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ ఫైన్. బట్ ఏదైనా సరే నేను కాదు మనసత్ లేదండి. మీ మీద గౌరవం ఉంది. నా ఆంధ్రప్రదేశ్ నా ఆంధ్రండి. నేను తెలుగు జాతి పెట్టగా నాకు ప్రేమ ఉందండి. నాకు దయచేసి విద్వేషం లేదండి. ఏదేమైనప్పటికీ నా తెలుగు జాతి మీద ప్రేమ ఉంది. నా ద్రవిడ నా దేశం మీద కన్నడిగలు కాంగ్రెస్ గెలిచినందుకు ఎందుకు సెల్యూట్ చేస్తారో ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు అక్కడ అక్కడ జరిగినటువంటి రాజకీయాలు ఓ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే మీకు అంత ఉత్సాహం మీరు సెల్యూట్ చేశారు. రెండో విషయం ఏంటి, మతవాదులు మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఎన్నో రకాలు ఇప్పుడు హిజాబ్ అన్నారండి, హిజాబ్ వేసుకోవద్దు అని చెప్పారు. కేవలం స్కూల్ యూనిఫామ్లు గౌరవించండి, మీరు ఎక్కడ వేసుకున్నా పర్లేదు, స్కూల్లోకి వచ్చిన తర్వాత స్కూల్ యూనిఫామ్ గౌరవించని చెప్పడం అనేది తప్పండి. ఓటు వేసుకుంటా బజరంగ బల్ అంటే వినండి సార్, నిద్రపోతుందండి. వినండి, మీరు చెప్పినంత విన్నాం కదా మేము, మీరు చెప్పి వినాలి కదా. మరి రెండోది జై బజరంగ బలి అనే ఏమి ప్రధానమంత్రి మనిషి కాదా, ప్రధానమంత్రి హిందువు కాదా, ప్రధానమంత్రి ఆగండి బాబు, ఆగండి సార్, ఆగండి సార్, మీరు ఆగండి. ఇప్పుడు జై బజరంగ బలి అనేది ప్రధానమంత్రి అనడం తప్ప అది ఏమైనా భూమి పని ఏమని మేము ఒక్కరు భారత్ మాతాకి జై అంటాము, జై శ్రీరామ్ అని చెప్పి మేము జై బజరంగ బలి అని చెప్పేది ఇచ్చారండి. ప్రధానమంత్రి సభలో చెప్పారు. తప్పుడు వార్తలు చెప్పకండి. మీరు వినండి, ప్రధానమంత్రి చెప్పేది చెప్తాను. పిలిపిస్తే ఒక్క నిమిషం నేనేమన్నానంటే కాదు కాదు ఒక్క నిమిషం డాక్టర్ గారు నేనేమన్నానంటే కర్ణాటక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు చేసినటువంటి బజరంగ్ బలి అనివ్వండి, బజరంగ్ దళ నిషేధం అనివ్వండి, లేదా పాకిస్తాన్ అనివ్వండి, ఉగ్రవాదం ఇవేమీ పనిచేయలేదేమో. స్థానిక రాజకీయాలు 40% అవినీతి అనేది ముద్రపడింది. అది అదేవిధంగా గ్యాస్ బండకి పూజలు చేస్తూ ఓటుకెళ్ళారు. ఇంతకుముందు బీజేపీ చెప్పింది మన్మోహన్ సింగ్ టైంలో గ్యాస్ బండ్ పూజ చేయండి, పెట్రోల్ బంక్ పూజ చేయండి అని. ఇప్పుడు అదే చేశారు ఓటుకెళ్లే ముందు గ్యాస్ బండ్ పూజ చేయడం. స్థానిక ప్రజలు ధరలు అవినీతి విపరీతమైన కక్ష సాధింపుగా ఉందేమో. రాహుల్ గాంధీని వెంటనే డిస్క్వాలిఫై చేసి ఇల్లు గాలి చేయించారు. భారతీయ జనతా పార్టీ వైపు మాట్లాడుతున్న గులాం నబీ ఆజాద్ ఇల్లు ఇప్పుడు కూడా ఖాళీ చేయలేదు. లేదా బీజేపీ నాయకులు ఏదో కమిటీలో మెంబర్లు ఉంటే ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించారు. ఆయన వెళ్ళిపోతూ తాళాలు ఇచ్చిన వీడియో, ఎందుకంటే ఆయన కర్ణాటకలో మాట్లాడిన ప్రసంగానికే ఇన్నేళ్ల తర్వాత శిక్ష పడ్డాం, ఆయన మళ్ళీ వచ్చి ఇక్కడ మాట్లాడడం. ఈ కక్ష సాధింపు చలసాని శ్రీనివాస్ అన్నట్లుగా ప్రాంతీయ ఆధిపత్య ధోరణ ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాయా అంటున్నా. ఏదేమీ అంశాలు చాలా వచ్చినాయి, కానీ ఏది ఏమైనప్పటికి కూడా శ్రీనివాస్ గారు చెప్పిందే నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆవేశంలో ఏం మాట్లాడో తెలియకుండా మాట్లాడినాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏ రోజు కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి జై బజరంగ బలి అని అనమల్లా, బజరంగ బలిని గుర్తు చేసుకొని ఓటేయండి అన్నాడు. అంతే, దాన్ని ఈయన వక్రీకరించి ప్రజలకు అబద్ధం చెప్తున్నాడు. ఇది తప్పు అంటాను నేను. మోడీ సెడ్ ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు చాట్ బజరంగ బలి ఫ్రాంచైజ్.
వెరీ క్లియర్ గా ఉంది. ఏంటి అబద్ధాలు ప్రచారం చేయకూడదు. అబద్ధాలు మాట్లాడకండి, మీరు ఆవేశంగా మాట్లాడితే అబద్ధాలు నిజం కావు. తెలుగు వాళ్ళ రకమైనటువంటి విద్వేషాలు పట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంత విద్వేషం మీకు అసలు, ఎందుకంత ఉండిపోతున్నారు, ఎందుకంత విద్వేషం, ఎందుకంత విద్వేషం, అయ్యి అబద్ధాలండి. ఎప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యేక కదా మీరు మాట్లాడారా? జోడో యాత్రకి తెలుపు తెలుపు అని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అంది? హిందీ రాకుంటే మీరు పనికిరారని ఎప్పుడు అంది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, కాదు హిందీ రాకుంటే పనికిరారని, ఆగండి ఒక్క నిమిషం, కాదండి డాక్టర్ గారు అధ్యక్షుడు, కాదు తమిళనాడు అధ్యక్షుడు అన్నమయ్య అన్నారు, మీ హిందీ గురించి నాకంటే నా తమిళనాడు దేశానికి భాష హ్యాట్స్ ఆఫ్ టు ఆ అన్నమయ్య. ఒక్క నిమిషం కాదు కాదు డైవర్ట్ అవ్వకుండా డాక్టర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కాదు డైవర్ట్ అవ్వకుండా డాక్టర్ గారు ఒక్క నిమిషం కాదు డాక్టర్ గారు చలసాని ప్రస్తావించింది ఏంటంటే రేవంత్ రెడ్డి హిందీలో పార్లమెంట్ లో మాట్లాడుతుంటే నిర్మలా సీతారామన్ గారు ఆయన హిందీ గురించి కించపరిచారు, ఆ భాష మాకు అర్థం కావట్లేదని కించపరిచారు అనేది ఆయన ఆవేదన. మానవతారాయ్ చెప్తాడు రేవంత్ రెడ్డి భాషను కించపరిచారు అని, అంటే తెలంగాణ హైదరాబాద్ హిందీ ఉర్దూ మిగతా హిందీని మీరు కించపరిచారు. నలుపు గురించి మాట్లాడారు, పనికిరాలని మాట్లాడని అపదాలు చెప్తా ఉన్నారు మీరు టీవీలో కూడా. నిర్మలా సీతారామన్ రేవంత్ స్పీచ్ ని కించపరిచారు, కించపరిచారు, నలుపు అన్నది ఎవరంటే ఎక్స్ రాజ్యసభ బీజేపీ మెంబర్ తరుణ్ విజయ్. ఆయన అన్నాడు మేము దక్షిణాదులతో కలిసి ఉండట్లేదా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ అని ఎందుకు పెట్టారు? కార్తీక్ రెడ్డి సుప్రీంకి వెళ్తే సుప్రీం మందలించింది, అవును సౌత్ నార్త్ పెట్టిందని కేసేసి సుప్రీం కోర్టులో దాన్ని ప్రధానంగా వాదిస్తే అది భారతీయ జనతా పార్టీకి ఎందుకు అండగడతా ఉన్నారు? కావాలనే భారతీయ జనతా పార్టీ నార్త్ గ్రూప్ అని ఎందుకు రాయలేదు? ఎవరు రాశారు? అధికార వర్గాల్లో కూడా వివక్ష ఉందా అని తెలుసండి. యడ్యూరప్ప గారిని అన్నామలైన వాళ్ళ తమిళనాడు అధ్యక్షుడు ఇద్దరికి నేను నమస్కారం పెడతాను. ఎందుకన్నానండి, నా పార్టీ కాదు కదా. ఎందుకన్నానంటే హిందీ గురించి వాళ్ళు మాట్లాడితే యడ్యూరప్ప గారు ట్వీట్ చేశారు ఏమని, నమ్మ కన్నడ, నా కన్నడను అవమానిస్తాను ఊరుకోనని ఆ ముఖ్యమంత్రి మా భావాలు చెప్పాడు. భారతీయ జనతా పార్టీ మాత్రమే భాషలనే
ప్రాంతీయ భాషల్లోనే బోధ ఉండాలని, ప్రాంతీయ భాష పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేది దయచేసి విద్వేషాలు పెట్టండి, ప్రజలు రెక్కగొట్టే మాటలు మాట్లాడుతూ నిజాలు మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మాకు అవకాశం ఇస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. మీరు మా రాహుల్ గాంధీ గారు చెప్పండి కొంచెం, మోడీ ఎట్లా మోసం చేసిండు, అన్ని అనేక రకాల మోసం, ఏ విధంగా నిధుల విషయంలో కూడా దక్షిణాది ప్రాంతాలపై వివక్ష, నమ్మక ద్రోహం, ద్రోహమో మోసమో కుట్ర, ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాలపై కూడా వివక్ష. 15వ ఆర్థిక సంఘం ఉంది, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకేమో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తారు జనాభా ప్రాతిపదిక అని చెప్పేసి, మొత్తం ఇక్కడ దక్షిణాదికి వచ్చేసరికి ఏమో వాళ్ళ ప్రభుత్వాలు లేకపోతే కొసరి కొసరి ఇట్లా వడ్డిస్తారు. ఇది ఒక రకమైన వివక్ష, భాష మీద వివక్ష, వర్ణం మీద వివక్ష. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అధికారం రాక రాక అధికారం అప్పజెప్తే దేశాన్ని సమర్థవంతంగా ఆర్థిక పదంగా ముందుకు తీసుకోమంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన దేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటి అమ్మేసుకుంటూ పోతున్నారు. ఎట్లా ఓట్లు వేస్తారండి కర్ణాటక ప్రజలు, తెలివి గల వాళ్ళు కదా కర్ణాటక ప్రజలు, మంచి తీర్పు నందినికి అమూల్ మిల్క్ కి ఎమోషన్ ఇచ్చేసి అదే బాగు అందుకే అన్న ఉద్రేకాలు రెచ్చగొట్టేసి అధికారంలో రావాలనుకుంటే ప్రజలు ఒక్కసారి విజయం సాధించవచ్చు కానీ రెండోసారి కుదరదు అది. కాంగ్రెస్ పార్టీ అందుకే అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు, దేశాన్ని రాష్ట్రాన్ని పేద ప్రజలకు దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకొస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి ఆర్థిక నిపుణులు ఉంటారు. వీళ్ళ దగ్గర ఏముంటారంటే ఎట్లా ఎక్కడ సందొరికిద్దా, చిచ్చు పెడదామా, చిచ్చుబుడ్లు మతాబులు పెట్టి మంట మండిద్దామా అనే విధంగా ఉంటుంది తప్ప ఈ రోజు వరకు వాళ్ళు అసలు ఏ సంస్కరణలు తీసుకొచ్చారు చెప్పండి. కాంగ్రెస్ ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చింది, పనికి ఆహార పథకం పేదవాడికి, ఈ రోజు కూడా 100 రోజుల పాటు ఎండ వాన ఏ విపత్తులు వచ్చినా సరే అన్నం పెట్టే పథకం అంటే పనికి ఆహార పథకం. భూసేకరణ చట్టం రైతే రాజు చేసింది, దాన్ని ఏ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. అది ఎంత పవిత్రమైన చట్టాలు తీసుకొచ్చేసింది చెప్పండి. అయినా వీళ్ళు ఏం కనుక్కోకపోగా ఏమి తీయకపోగా అమాంతం పేదవాడి మీద పన్నుల భారం మోపడమే కాకుండా ఆ దొడ్డి అంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా చేస్తే ఎవరు ఓట్లు వేస్తారు? ఆయన తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు? వీళ్ళు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? అసలు మీ పర్సంటేజ్ ఎంత? ఇక్కడ జడ్పీటీసీలు ఉన్నారా, ఎంపీటీసీలు ఉన్నారా, సర్పంచులు ఉన్నారా, అసలు ఏమీ లేని 4 MPలు ఉన్నారని చెప్పి అది కూడా టీఆర్ఎస్ పార్టీలో కవితను ఓడించడానికి, బండి సంజయ్ను ఓడించడానికి అక్కడ జరిగినటువంటి మన ఎవరు మన ఈటల రాజేందర్ని అక్కడ జరిగినటువంటి పోరాటంలో వాళ్ళు వీళ్ళని గెలిపించారు. అయినప్పటికీ మీరు అయినా అధికారంలో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఓటు అడగాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో అవమానపరిచే నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఎవరు ఓటేస్తారండి? అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ దేనోళ్ళకి ఎవరు ఓటేస్తారండి? తెలంగాణలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దేనోళ్ళకి ఎవరు ఓటేస్తారండి? గిరిజన యూనివర్సిటీ పక్క రాష్ట్రం నడుస్తుంది, ఇక్కడ ఎందుకు నడవట్లేదండి? ఎందుకు ఎక్కడ పెడతారు? కనీసం స్పష్ట ఈలక లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఓకే, కాబట్టి ఇక్కడ కర్ణాటక ఫలితాలు ఇక్కడ తప్పకుండా పునరావృతం. ఎందుకంటే డీకే ఇంకోటి చిన్న డీకే శివకుమార్ లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి ప్రజాకర్షణ నాయకుడు, ఆయన ఏ విధంగా రకరకాలుగా ఈడీ దాళ్ళని ఐటీ దాళ్ళని సిహార్ జైల్లో పెట్టారు, అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా 100 కేసులు పెట్టారు. కానీ మీకు అక్కడ సిద్ధరామయ్య ఒకటే ఉన్నాడు సీనియర్లు, ఇక్కడ 30 మంది ఉన్నారు సరే ఉండొచ్చు సరే, అందరు కూడా ఎన్నికల టైంకి వస్తే మా ప్రియాంక గాంధీ కర్ణాటకలో కలిసినట్టు కలిస్తే రేవంత్ రెడ్డి ఎన్ని 15 రోజులు చీకటి కొట్టడంలో చిన్న పిటి కేసు, స్టేషన్ లో బెయిల్ ఇవ్వాల్సిన కేసుని 15 రోజులు చెల్లపల్లి జైల్లో పెట్టారు. కనపడతాయి లక్షణాలు, కనపడతానే కదా. కక్ష సాధింపులకు దిగితే ప్రజలు ఊరుకోరు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కట్టడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన రేపు ఆయన డీకే శివకుమార్ నాయకత్వంలో జరిగి ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మరథం పట్టడం సిద్ధంగా ఉన్నారు. మేము ఎందుకు చెప్తున్నాం, క్షేత్రస్థాయిలో బలం ఉంది, బలగం ఉంది. ఈ రేపు ఎన్నికల్లో గెలిచేటప్పుడు గెలవంగలోనే చాలా మంది మా జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు మొత్తం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారితో చర్చలు ప్రారంభించారు. మేము కర్ణాటకలో గెలిచిన తర్వాత ఊపని ఊపు వచ్చేసింది మాకు బలం, బలగంటలో గెలవకపోతే మీకు ఇబ్బంది అయ్యి మొత్తం బీజేపీ తప్పకుండా వీళ్ళే అనేవాళ్ళే. ఇంకేంది చూడు, కాంగ్రెస్ కథం ముక్తా భారత్ కాంగ్రెస్ అని వీళ్ళేగా పేర్లు పెట్టింది కాంగ్రెస్ అంటే. ఇప్పుడు 2 రాష్ట్రాలు అంటున్నారు, ఇప్పుడు 4 రాష్ట్రాలకు వచ్చినాయి మేము, హిమాచల్ ప్రదేశ్లోను రాజస్థాన్లోను ఛత్తీస్గఢ్లోను ఇలా కర్ణాటకలో రేపు
రేపు తెలంగాణలో రాబోతున్నాం, మీరు మాత్రం ఎన్ని రాష్ట్రాల్లో వచ్చారు, రెండు ఎంపీ స్థానాల నుంచి మీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్, ఒరిస్సా, బీజేపీ 300 స్థానాల్లో బీజేపీ లేని రాష్ట్రాలు సార్. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా. మధ్యప్రదేశ్లో మీరు ఉన్నట్టున్నారు. మధ్యప్రదేశ్లో మళ్ళీ తెచ్చారు, మళ్ళీ తెచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి మళ్ళీ తెచ్చినట్టున్నారు. మహారాష్ట్రలో కూడా మీరు ఉన్నారు. మహారాష్ట్రలో మా బలం వాపు చూసుకుని బలం అనుకుంటున్నా. సరే, ఇప్పుడు కర్ణాటకలో తెలియదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, నేను చెప్తాను వాళ్ళంటారు కదా దేవుడు నమ్మకం, రాహుల్ గాంధీ ఎవరికైనా రాముడికైనా 14 ఏళ్ళు వనవాసమే. ఇక రాహుల్ గాంధీని ఎన్ని తిప్పలు పెట్టారు, రాముడి కన్నా కష్టాలు ఎక్కువ పెట్టారు, బంగ్లాని ఖాళీ చెప్పారు. కాబట్టి రేపు వనవాసం తర్వాత జరిగే రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకోండి. కీప్ వాచింగ్ టీవీ 5.